నేడు నటుడిగా తనదైన బాణి పలికిస్తూ అందరినీ అలరిస్తున్న తనకెళ్ల భరణి కలం బలం తెలియాలి అంటే ఓ 3 దశాబ్దాల పాటు వెనక్కి వెళ్ళాలి. జన బాహుల్యంలో ఉన్న పదాలతో పసంతైన సంభాషణలు రాసి ఆకట్టుకున్నారు భరణి గారు. ఇక నటనలో అడుగు పెట్టాక తనకు లభించిన ప్రతి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయాలని తపించారు. ఇప్పటికీ ఆ తపనతోనే సాగిపోతున్నారు ఆయన. అందుకే భరణి అభినయం జనానికి మొహం మొత్తలేదు. ఆయన కామెడీ చేసినా, సెంటిమెంట్ పండించినా, విలని ప్రదర్శించినా జై కొడుతూనే ఉన్నారు జనం. మెగాఫోన్ పట్టి దర్శకును గాను అలరిస్తూనే ఉన్నారు. అటువంటి తనికెళ్ళ భరణి గారి గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. తనికెళ్ళ భరణి గారు 1954 జూలై 14 జన్మించారు. తిరుపతి వెంకట కవుల్లో ఒకరైన దివాకర్ల తిరుపతి శాస్త్రి, విఖ్యాత రచయిత విశ్వనాథ సత్యనారాయణ వంటి వారు తనికెళ్ళ భరణి గారికి బంధువులు. అలా భరణి గారి ఇంట్లోనే సరస్వతీదేవి కటాక్షం పుష్కలంగా ఉండేది. చిన్నతనంలోనే భరణి గారు తెలుగు, ఇంగ్లీష్, హిందీ సాహిత్యంలో మంచి ప్రవేశం సంపాదించారు. చదువుకునే రోజుల్లోనే నాటకాలు, కవితలు రాస్తూ సాగారు. డిగ్రీ పూర్తయ్యాక నటుడు రాళ్లపల్లి చెంత చేరారు భరణి గారు. ఆయన సలహాలు, సూచనలు పాటించారు. చిత్రసీమలో అడుగు పెట్టారు. చెన్నై చేరి తొలిగా సుమన్ హీరోగా రూపొందించిన కంచు కవచం మూవీకు మాటలు రాశారు. తొలి చిత్రంలోనే తనదైన మార్పు కనబరిచిన భరణి గారు కా భాషతో కబడ్డీ ఆడేశారు. అంతకుముందు ఎందరో రచయితలు. భరణి గారు కూడా ఆ భాటలోనే పయనించిన తనదైన బాణి పలికిస్తూ జా భాషను కనిపెట్టేశారు. లేడీ స్టైలర్ లో పెట్టేశారు. ఇంకేముంది, జనం భరణి గారు రాసిన జమజచ్చాకు జయజేలు పలికారు. అదే సినిమాలో ఓ చిన్న పాత్రలోనూ భరణి కనిపించి ఆకట్టుకున్నారు. తర్వాత వంశీ గారి దర్శకత్వంలో రూపొందిన కొన్ని చిత్రాలకు మాటలు పలికిస్తూనే నటుడిగా అలరించారు. రామ్ గోపాల్ వర్మ తొలి చిత్రం శివ చిత్రానికి కూడా భరణి గారు మాటలే భలేగా పేలాయి. ఇక అందులో నానాజీ పాత్రలు ఆకట్టుకున్నారు. అటుపై నట రచయితగాను సాగిన భరణి గారికి అభినయ పరంగానూ అవకాశాలు అధికమయ్యాయి. దాంతో సినిమా రచనకు బాయ్బాయ్ చెప్పాల్సి వచ్చింది. ఇక రీసెంట్ గా ఆయన ఇలా మాట్లాడుతూ, నా పూర్తి పేరు తనికెళ్ళ దశ భరణి శేష ప్రసాద్. మేము 7 అన్నాదమ్ములం. నేను పుట్టిన తర్వాత బహుశా ఇక పుట్టరేమోనని చంటి అని పిలిచేవారు. కానీ ఆ తర్వాత మరో 3 పుట్టారు. నాన్నగారు రైల్వే ఉద్యోగి. 1934 పశ్చిమ గోదావరిలోని ఏలూరు దగ్గరున్న గుండుగోల నుంచి హైదరాబాదు వచ్చేశారు. ఇక నా అదృష్టం కొద్దీ ఒకే ఒక సినిమా డైరెక్ట్ చేశాను. మిథునం బాలుగారు చేశారు. ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. ఇక తన పెళ్లి గురించి మాట్లాడుతూ, నా భార్య మా మేనమామ కూతురే. అలా పెద్దల కుదిర్చిన పెళ్లి జరిగింది అంటూ చెప్పుకొచ్చారు. భరణి గారి నట జీవితం గురించి చెప్పుకోవాలి అంటే ఎన్నో సూపర్ హిట్లు, అద్భుతమైన క్యారెక్టర్లు నటించి అలరించారు. బెస్ట్ విలన్ గా సముద్రం సినిమాతోనూ, బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ గా నువ్వు నేనుతోనూ నంది అవార్డులను అందుకున్నారు ఆయన. దాదాపు 300 సినిమాలు నటించి ఎంతో మంచి పేరును తెచ్చుకున్నారు. తనికెళ్ళ భరణి గారికి 2 కాగా పెద్ద కుమారుడు మహాతేజ, కుమార్తె సౌందర్య లహరి. తనికెళ్ళ భరణి గారికి తన నివాసానికి కూడా తన కూతురు పేరు పెట్టుకోవడం గమనార్హం. కానీ తండ్రి సినిమా రంగంలో గొప్ప స్థానానికి చేరితే కొడుకు మాత్రం ఇప్పుడు గొప్ప శాస్త్రవేత్తగా ఎదిగారు. చిన్నప్పటి నుంచి సామాన్య శాస్త్రం పైన ఆసక్తి ఉండడంతో మహాతేజ ఆసక్తితోనే శాస్త్రవేత్తగా ఎదిగారు. తండ్రి తనికెళ్ళ భరణి గారు పేరు నిలబెడుతూ ఉన్నత స్థానంలో నిలిచారు. ఇక ప్రస్తుతం శాంతా బయోటెక్ లో ఉద్యోగం చేస్తున్నారు మహాతేజ. ఇదిలా ఉండగా భరణి గారి కుమారుడు మహాతేజ అనుకోకుండా ఒక సినిమాలో హీరోగా నటించారు. ఆ సినిమా పేరు లవంగం. ఈ సినిమా సక్సెస్ కాలేకపోయినా ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో నటనకు పూర్తిగా దూరమైన మహాతేజ తనకు ఎంతో ఆసక్తి ఉన్న రంగంలో రాణిస్తూ ఉన్నారు. ఇక మహాతేజ గారికి వివాహం కూడా జరిగింది. ఇక భరణి గారి కుమార్తె సౌందర్య లహరి గారు కూడా అనుకోకుండా కొన్ని సీరియల్స్ లో నటించినట్లుగా భరణి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా తనికెళ్ళ భరణి గారు రచయితగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొని నిండు 100 ఆరోగ్యంగా ఉంటూ ఇంకా మంచి మంచి సినిమాల్లో నటిస్తూ అలరించాలని మనము మనసారా కోరుకుందాం. మరి ఆయన నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన స్టార్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.